కరోనా నిరోధానికి అత్యవసర సమయాల్లో వినియోగించడానికి హైదరాబాద్ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్ ఉపయోగించడానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ శనివారం కేంద్రానికి సిఫార్సు చేసింది దీనిపై డీసీజీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత వినియోగంలోకి రానుంది కోవాక్సిన్ వ్యాక్సిన్ ఈ టీకాను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసింది భారత్ తొలి స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ కావటం విశేషం భారత్ వైద్య పరిశోధనా మండలి భాగస్వామ్యంతో ఈ టీకాను తయారు చేసింది భారత్ బయోటెక్ ఇటీవలే భారత ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చి వ్యాక్సిన్ తయారీని పరిశీలించారు ఆక్స్ఫర్డ్ రూపొందించిన కోవిషీల్డ్ కు అనుమతి ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే కోవాక్సిన్ కు పర్మిషన్ ఇవ్వడంతో భారత్ లో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినట్లయింది కరోనా వ్యాక్సిన్ కు సాధారణ చికిత్సలు ఏవీ లేనప్పుడు అత్యవసర వినియోగం కింద రోగి అనుమతితో ఈ టీకా ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం అత్యవసర వినియోగానికి వైద్య నిపుణులు సిఫార్సు చేసిన రెండు టీకాలు సైతం మూడో దశ పరిశోధనలోనే ఉండటంతో ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకున్న వారి నుంచి ముందుగా అంగీకార పత్రం తీసుకుంటారు రెండు దశల్లోనే మంచి ఫలితాలు వచ్చిన క్రమంలో అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది భారతదేశం నుంచి వచ్చిన తొలి కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ కాబట్టి Conversation.